వినాయకుడి చేతిలోని లడ్డు సకల శుభాలను అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని భక్తులు నమ్మే మహాప్రసాదం. 11 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తూ వారితో ప్రత్యేక పూజలు అందుకునే గణనాథుని చేతిలో ఉంచే లడ్డు ప్రసాదాన్ని దక్కించుకునేందుకు వందలాది మంది పోటీ పడుతుంటారు. గణేష్ లడ్డు వేలమనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదట గుర్తుకు వచ్చేది హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్ లడ్డునే. వందల్లో మొదలై వేలు దాటి లక్షల్లోకి సాగిన బాలాపూర్ లడ్డు గత చరిత్రను ఓ మారు పరిశీలిస్తే 1994లో తొలిసారిగా బాలాపూర్ లడ్డును వేలం వేశారు. ఆ సంవత్సరం కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకి లడ్డు సొంతం చేసుకున్నారు. 1995లోను ఆయనే 4500 పాడారు. 1996లో ఆయన బంధువు కొలన్ కృష్ణారెడ్డి 18000 లడ్డును అందుకున్నారు. ఆ మరుసటి సంవత్సరం కూడా ఆయన 28000 లడ్డును పాడారు. 1998లో తిరిగి కొలన్ మోహన్ రెడ్డి 51000 లడ్డును పాడి దక్కించుకున్నారు. 1994 నుంచి 1998 మధ్య కొలన్ ఫ్యామిలీ ఆస్తుల విలువ గణనీయంగా పెరగడంతో ఈ లడ్డును సొంతం చేసుకుంటే అభివృద్ధి చెందవచ్చన్న ఆలోచన మిగతా గ్రామవాసుల్లో ఏర్పడింది. దీంతో 1999లో లడ్డు కోసం పోటీ పెరిగింది. కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి 68000 లడ్డును సొంతం చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ప్రతాప్ రెడ్డికి శుభం కలిగిందని ప్రచారం జరగడంతో ఆయన బంధువు కళ్యాణ్ మంజిరెడ్డి పోటీకి దిగి 66000 2000 సంవత్సరంలో లడ్డును సొంతం చేసుకున్నారు. 2001 వచ్చేసరికి బాలాపూర్ లడ్డు ఖ్యాతి నల్దిసిలా వ్యాపించింది. ఆ సంవత్సరంలో జి రఘునాథాచారి 85000 లడ్డును వేలం పాడగా 2002లో కోదాడ మాధవరెడ్డి 105000 పాటను పెంచారు. 2003లో చిరియంత బాలరెడ్డి 155000 లడ్డును సొంతం చేసుకున్నారు. 2004లో కొలన్ మోహన్ రెడ్డి 2,01,000 రూపాయలకి లడ్డును దక్కించుకున్నారు. 2005లో ఇబ్రహం శేఖర్ 2,08,000, 2006లో చిరియంత తిరుపతి రెడ్డి 3,00,000, 2007లో రఘునాథాచారి 4,15,000, 2007లో కొలన్ మోహన్ రెడ్డి 5,07,000, 2009లో సరిత 5,10,000 లడ్డును సొంతం చేసుకున్నారు. అప్పటి వరకు లడ్డు వేలం పాటలో బాలాపూర్ గ్రామవాసులే పాల్గొంటూ వస్తుండగా ఈ లడ్డుకు డిమాండ్ పెరగడంతో బయట వారిని కూడా పాట పాడేందుకు అనుమతించారు. దీంతో 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5,35,000 లడ్డును సొంతం చేసుకోగా 2011లో కొలన్ బ్రదర్స్ 5,45,000, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000, 2013లో తీగల కృష్ణారెడ్డి 9,26,000, 2014లో సింగిరెడ్డి జయహింద్ రెడ్డి 9,50,000, 2015లో కళ్యాణ్ మదన్మోహన్ రెడ్డి 10,32,000 లడ్డును వేలంలో దక్కించుకున్నారు. ఆపై 2016లో స్కైలాబ్ రెడ్డి 14,65,000, 2017లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000 లడ్డును అందుకున్నారు. ఈ సంవత్సరం లడ్డు ధర 16,60,000 రూపాయలకు రికార్డు ధర పలికింది. ఈసారి బాలాపూర్ మండలానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ఈ లడ్డును కైవసం చేసుకున్నారు. ఆర్యవైశ్య సంఘం తరపున సంఘం ప్రతినిధి శ్రీనివాస్ గుప్తా లడ్డును అందుకున్నారు. బాలాపూర్ లడ్డుకు చాలా ప్రత్యేకత మహిమలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. లడ్డును సొంతం చేసుకున్న వారు సిరి సంపదలతో విరసిల్లుతారని భక్తులు నమ్ముతారు. లడ్డును సొంతం చేసుకున్న వారు దాన్ని తమ పంట పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు.